బ్రిలియంట్ ఐడియాలో వచ్చిందిరా నీకు. అంత బిల్డప్ ఇచ్చి ఎంత చిన్న పువ్వా? మీ దౌజాన్ని ఎదుర్కోవడానికి ఎవడో ఒకడు వస్తారా? అరే వస్తారా అని అన్ని కూడా వేసేస్తా అన్ని కూడా వేసేస్తా. అరే ఈ ఊర్లా మన వంట ఎవడైనా భయపడుతున్నా భయపడతలేడా? రాజా ఈ ఊరోళ్ళకి మన వంటనే వస్తు భయ్యం. అరే ఫుల్ రోజులే మన దగ్గరికి ఎవ్వలెత్తలేరా కస్టమర్లు. అయిపోయి రాధక్క రాధక్క ఇంకో కిట్టు దాని వచ్చిందంట ఆవిడ కొత్త దాన్ స్టార్ట్ చేసిందంట అందుకే ఆయన దగ్గరికి అందరు పోతురు. ఆ కిట్టు గాడిన బొట్టుతో సమానవురా ఆ కిట్టు గాడిన బొట్టుతో సమానవురా గిట్లా దూడి పెట్టే పోతున్నాడు నా ఆని కింద నేనేం భయపడేది. రాధా రాధా మనం ఎందుకైనా మంచిగా ఉండాలి. ఏంటి ఆని కింద నేను భయపడేది నా పిరికిళ్ళ తోటానికి ఇట్లా విసికి చంపేస్తా. అమ్మా అమ్మా రాధడానంటే మీరేనా అమ్మా? నాకు పెద్ద కష్టం వచ్చింది మీరే తీర్చాలే బాంచెనమ్మా. నా దగ్గరకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద సమస్య అయినా గానీ ఊరతోరకెళ్ళి పోవాలి. దట్ ఈస్ రాధడాన్ అట్లా ఉంటది మనతోని. మీ బాధ పక్కకు పెట్టుకోరు ముందు నా బాధ ఇన్నుర్రి మీరు. అరే ఎప్పుడు కష్టమాలు వచ్చినా కూడా నా పరువు తిత్తానికే ఉండదా మీరు చీ సప్రకుండ్రి. చెప్పమ్మ నీ బాధ మొత్తం చెప్పు నీ బాధ మొత్తం నేను తీరుతా. ఇగో రాదమ్మా నా బాధ ఏంటంటే మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. మా అమ్మ పాన మంచి లేనప్పుడు మా అమ్మ నెవ్వలు జాతే వాళ్ళకి రెండు గుంటల భూమి ఇస్తానని చెప్పింది. నేను జాదిన మా అమ్మ చచ్చిపోయింది చచ్చిపోయినాక నేను తీసుకుంటే ఇప్పుడు మా చెల్లెచ్చి నాకు గుంట భూమి కావాలని లొల్లి పెడుతుంది. దాని పరిష్కారం నువ్వే చెప్పాలి దానికి బుద్ధి మంచిగా నువ్వే చెప్పాలి. అది నా మీద లొల్లి పెడుతుంది నన్ను తిడుతుంది. నువ్వేం బాధపడకు ఈ రౌడీ రాధ దగ్గరకు వచ్చినావు కదా నీ బాధ నేను తీరుస్తా. సరే మేడం మీరు ఎంత ఫీజు తీసుకుంటారో చెప్పుర్రి. ఒక ఇడ్లు తినడానికి 20 రూపాయలు ఇంకో బిస్కెట్ తినడానికి 5 రూపాయలు మొత్తం 200 అది అక్క. ఇందులో ఎప్పుడు చూసిన పరుగు తెస్తారు మన చిల్లర డాన్లం కాదు మన పెద్ద డాన్లం కొంచెం ఎక్కువ అడుగు అక్క. 500 అది అక్క. ఏమైంది మీరు మీరే గుసగుసలు పెట్టుకుంటారు మీకు ఎంత కావాలన్నా చెప్పుర్రి. ఆ 2 గుంటల జాగా వాల్యూ ఎంత? గుంటకొక 5 లక్షలు వేసుకున్న 2 గుంటలకు 10 లక్షలు ఉంటాయి. తలకెళ్ళి 5% 50,000. సరే మీరు అడిగిన 50,000 ఇస్తా. అది నా జోలికి రావద్దు నా జాగా జోలికి రావద్దు నా దగ్గరికి రావద్దు అది నన్ను చూస్తేనే భయపడాలి అది. సరే నువ్వు వెళ్ళిపో మేము చూసుకుంటాం. ఎవరు మీరు పెద్ద రాధా రౌడీని నన్ను
ఎందుకొచ్చినావు? నన్నేం చేయమంటున్నావు రౌడీ అయితే? నేనేం చేయాలి? నా దగ్గరకు వచ్చి బెదిరిస్తున్నావు. మీ అక్క పేరు రాజలక్ష్మే కదా, మీ అక్క జోలికి ఇంకొకసారి రావాలే గాని నువ్వు చస్తావు. అంటే జాకాడ జోలీలు అవుతున్నాయని వచ్చి రౌడీలకు చెప్పిందా? మీ అక్క జోలికైనా చావు జోలికైనా వెళ్ళావా? ఈ రోగుల పన్ను ఈపులు ఇరుగుతుంది, భయంలుండు. వస్తాయి లక్ష్మి, ఆ జాకడ లొల్లయిందని పేరు రౌడీలకు చెప్తావా? నీకంటే పెద్ద రౌడీలకు చెప్తావు, నీకంటే పెద్ద రౌడీలకు చెప్తావు, నీ సంగతి చెప్పిస్తావు వాళ్ళతో. అరే కిట్టుగా, నీ రౌడీని నేను చెప్తారా? నువ్వు నన్ను ఏం చేస్తుడేవద్దు, నీ బాధ ఏంటిదో నాకు చెప్పు, తీస్తా. అరే నువ్వేం చెప్తావు తెలియదురా, ఆ రాధొచ్చి నన్ను బెదిరించిపోయింది, ఆ రాధని చంపేయరా? గా రాధ రౌడీని చంపేస్తా, మమ్మల్ని చంపేస్తా, మేము చంపేయం. అరే భయపడుతున్నావారా, రాధ రౌడీని ఎలా చంపేసుడే, ఏ నీ అవ్వ తగ్గేయాలే. అరే కిట్టిగా, నువ్వు నాకు ఫుల్ కోపం లేపించావు, రాధ రౌడీని చంపేద్దాం పారా. అరే రౌడీని చంపుతానే గారా, రౌడీ ఏది రౌడీ ఏది, నీ అబ్బ తగ్గేయలే, పారా చంపేద్దాం దా. పెద్ద కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు చేసి నిన్ను ఈ ఊరికే పెద్ద దానైపోతా. అరే కత్తితో కాదే, నా కంటి చూపుతోనే చంపేస్తా. కత్తితో కాదే, నా కంటి చూపుతోనే చంపేస్తా. అరే కిట్టిగా, రాధాతోని ఇంకా ముచ్చట్లేంట్రా, చంపేసాయ్. ఏంద్రా ఏసేసుడు, మామిడికాయ పచ్చడి అక్క ఇల్లని తొందరగా వేసాయి. పెద్ద జానయ్యాక నన్ను పెట్టండి.